मेगास्टार नटिंचिन सिनिमा अंदरिवाडु इप्पुडु आ टाइटिल कु 100% न्यायं चेस्तुन्नाडु पवर स्टार अंदरि अभिमानुल अभिमानान्नि चोरगोंटू अंदरिवाडु अनिपिंचुकुंटुन्नाडु సినిమాకు హిట్ ఆక్ వస్తే ఆ రేంజ్ ఎలా ఉంటుందో చూపించాడు పవర్ స్టార్ ఖుషీ తర్వాత రిలీజ్ రోజే హిట్ ఆక్ తెచ్చుకున్న సినిమా గబ్బర్ సింగ్ వరుస ఫ్లాప్ సినిమాల నుంచి బయటపడిన పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ వద్ద తన పవర్ మరోసారి చూపించాడు మగ ధీరుడి రికార్డుకు వణుకు పుట్టించేలా దూసుకుపోతున్నాడు నైజాంలో ఇప్పటివరకు మగధీర సినిమా అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది ఇప్పుడు ఆ రికార్డుకు 2-3 కోట్ల దూరంలో ఉన్నాడు గబ్బర్ సింగ్ ఏ కన్నులాంటి కన్నడం నదున్నులాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్నులాంటి కన్నడం నదున్నులాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్తుంది గబ్బర్ సింగ్ మెగా ఫ్యాన్స్ కే కాదు అందరి ఫ్యాన్స్ కి తెగ నచ్చేసింది చాలా కాలం హిట్ లేకుండా పోయిన పవర్ స్టార్ కు ఒక్క హిట్ పడితే బాగుండన్న సింపతి పనిచేసింది దీనికి తగ్గట్టు సినిమా కూడా ఆకట్టుకోవడంతో బ్లాక్ బస్టర్ కొట్టాడు గబ్బర్ సింగ్ ఒక మెగా ఫ్యాన్స్ ఏ అని కాకుండా అందరి ఆశీస్సులతో అందరి వాడు అయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కూడా గబ్బర్ సింగ్ హిట్ కి కారణమైంది రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఆ వివరాలు ఎక్కడ అనౌన్స్ చేయలేదు రికార్డులు బద్దలు కొట్టిందని ఊదరగొడితే మిగతా హీరోల మనసుకు కష్టం కలిగించి ఉండేదేమో గబ్బర్ సింగ్ సక్సెస్ ను రికార్డులతో కాకుండా మనసులో ఎంజాయ్ చేస్తున్న పవన్ సింప్లిసిటీ అందరిని ఇంప్రెస్ చేసింది మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి చిరంజీవి అంటే మెగా ఫ్యామిలీ చిరు పొలిటికల్ ఎంట్రీతో ఇది మారింది ఇప్పుడు అన్నయ్య ప్లేస్ ని తమ్ముడు భర్తీ చేశాడు ఏ మెగా ఫ్యామిలీ హీరో ఫంక్షన్ జరిగినా పవర్ స్టార్ రావాల్సిందే లేదంటే పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది రచ్చ ఆడియోలో నిన్నటికి నిన్న చెర్రీ ఇచ్చిన రిసెప్షన్ లో కూడా ఇదే జరిగింది ఈ పరిణామాలు చూస్తుంటే ఈ మెగా తమ్ముడిపై మెగా అభిమానులు ప్రత్యేక అభిమానం చాటుతున్నారు ఇవాల కెమెరామెన్ గంగతో రాంబాబు ఫస్ట్ డే షూటింగ్ సో కలంబాబాయ్ అక్కడ ఉన్నాడు మీరు మర్చిపోతారేమో ఆయన కూడా షూటింగ్ చేయాలి కదా